Andarki Namaskaram Nina Gaurava Telangana Rastra High Court Varichina 20 Andhra Pradesh Rastra DGP Inti Akrama Nirmananiki Sambandhinchi Ichina 20 Tirpuni YSR Congress Party Ahvanistu Ee Rojuna Memo Vastavalni Prajal Mundu Unchataniki ఒక రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి తన పదవిని అడ్డం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను చేసే అక్రమాలకి అన్యాయాలకి వెన్నుదన్నుగా నా వెనక ఉన్నాడు అని చెప్పి చేస్తున్నటువంటి పనులకి తార్కాణంగా నేను ఈ రోజున రాష్ట్ర ప్రజలకి ఆయన చేసినటువంటి అక్రమాలు ప్రజల ముందు ఉంచడానికి నేను రావడం జరిగింది సాధారణంగా ఎక్కడైనా ఎవరైనా ప్రజలు ఇళ్ళను గాని స్థలాలను గాని ఆక్రమిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్లి ప్రజలు అయ్యా మా స్థలాన్ని ఆక్రమించారు మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి వెళ్ళటం అనేది సాధారణంగా జరిగేది అలాంటిది రాష్ట్ర డీజీపీఏ సాక్షాత్తు చట్టాలను ఉల్లంఘిస్తూ చేసినటువంటి అక్రమాలని అన్యాయాలని ఇంకా ఎవరి ముందుకి వెళ్ళి చెప్పాలో మరి ఆయనే సమాధానం చెప్పాలి అంతే తప్ప దీన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి న్యాయస్థానాల దృష్టికి నేను తీసుకువెళ్ళాలనే తపనతోటి న్యాయాన్ని రక్షించుకోవడానికి చట్టాన్ని కాపాడుకోవడానికి ధర్మానికి అండగా నిలబడమని చెప్పేసి న్యాయస్థానం మెట్లెక్కడం నేను జరిగింది రాష్ట్ర డీజీపీ గారు ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు ప్రశాసన్ నగర్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో భారీ స్థాయిలో సంతోషం మీరు ఇంతటి భారీ స్థాయి నిర్మాణాలని ఎలా కడుతున్నారు ఎన్ని కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చిస్తున్నారు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది రాబోయే రోజుల్లో నేను మళ్ళా ఖచ్చితంగా వీటన్నిటి కూడా మిమ్మల్ని లెక్కలు చెప్పే విధంగా ప్రభుత్వానికి నేను ఆ పరిస్థితి తీసుకొస్తా అందులో మాత్రం సందేహం లేదు డీజీపీ గారు 2010 సంవత్సరంలో రాష్ట్ర డీజీపీ ఠాకూర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు తన ఇంటి కోసం ప్లాన్ అప్రూవల్కి పెట్టుకోవడం జరిగింది 2010లో ఈ ప్లాన్ అప్రూవల్కి సమయంలో కూడా ఆయన బీపీఆర్ఎస్ కింద అప్లై చేసుకున్నాడు అంటే అసలు ప్లాన్కి అప్లై చేసుకున్నాడా లేదా గవర్నమెంట్ నుంచి జీహెచ్ఎంసీ నుంచి ఆ పర్మిషన్ వచ్చిందా లేదా అంటే లేనే లేదు ఆయన ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడం బిగిన్ చేశాడు దాని తర్వాత సరే మరి నేను చేసే తప్పుడు పనిని కప్పించుకోవడానికి సాధ్యం కాదు కాబట్టి 2010లో బీపీఆర్ఎస్ కింద అప్లై చేసుకుంటే 85,000 రూపాయలు సుమారుగా పెనాల్టీ విధించింది జీహెచ్ఎంసీ కట్టాడు ఆయన మొట్టమొదటి తప్పు ఎందుకు బీపీఆర్ఎస్ కింద మీరు అప్లై చేసుకోవాలి మీరు అందరిలాగానే బిల్డింగ్ ప్లాన్కి అప్లై చేసుకొని పర్మిషన్స్ తీసుకొని కట్టుకోండి బీపీఆర్ఎస్ కింద దీనికి కూడా ఎంత దేనికి తీసుకున్నాడండి గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్కి మాత్రమే బీపీఆర్ఎస్ కింద తీసుకొని పెనాల్టీ కట్టి మరీ నిర్మాణం చేసుకున్నాడు సంతోషం ఒకటో తప్పు చేశాడు అయినా సంతోషం అన్నాం ఎందుకంటే నువ్వు రాష్ట్ర పోలీసుగా పోలీసు బాసువు కాబట్టి నువ్వు చేసే అన్యాయాలని అక్రమాలని ఎవరు ప్రశ్నించరనే ధైర్యం నీకు ఉంది కాబట్టి దాని తర్వాత 2017లో పెనాల్టీ కట్టి నువ్వు తీసుకున్న పర్మిషను 17లో అంటే 7 సంవత్సరాలు నీ ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణం కొనసాగించుకుంటూ ఉన్నటువంటి తరుణంలో జీహెచ్ఎంసీ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలని ప్రశ్నించారు ప్రశ్నిస్తూ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీరు చేస్తున్నారు అని చెప్పేసి గుర్తించారు గుర్తించిన వెంటనే వాళ్ళు 2018లో
ఐదారు నెలల తర్వాత నోటీస్ ఇవ్వటం జరిగింది. ఈ ఐదారు నెలలు కూడా ఎందుకు జిహెచ్ఎంసి అధికారులు గుర్తించినప్పటికీ కూడా మీరు అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు అని గుర్తించినప్పటికీ కూడా ఇంత టైం ఎందుకు తీసుకున్నారు అని అంటే, ఖచ్చితంగా మీరు జిహెచ్ఎంసి అధికారుల్ని భయపెట్టారు, బెదిరించారు. నా ఇంటి జోలికి వస్తే నేను మిమ్మల్ని వదిలిపెట్టనేమో, లేదా నా వెనకమాల మా చంద్రబాబు ఉన్నాడు నన్ను కాపాడతాడు అనే మొండి ధైర్యంతోనో మీరు ఆ విధంగా చేశారు అనే దానికి ఐదారు నెలలు మీరు తీసుకున్నటువంటి సమయాన్నే నేను ఉదాహరణగా చూపిస్తూ ఉన్నా. ఈ ఇచ్చినటువంటి నోటీసులో జిహెచ్ఎంసి అధికారులు 4 సెక్షన్లని చాలా స్పష్టంగా పేర్కొంటూ జిహెచ్ఎంసి యాక్ట్ 1955లో ఆ యాక్టును అనుసరించి సెక్షన్ 428, 433, 452, 461 కింద నీకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు కూడా ఎందుకు జారీ చేశారయ్యా అంటే, అక్కడ ఉన్నటువంటి ఒక అవిశ్రాంత ఐఏఎస్ అధికారి గారు, అంటే రిటైర్డ్ అధికారి గారు ఒక ఆయన, ఈ విధంగా ఈ పోలీసు అధికారి చట్టాన్ని అతిక్రమిస్తూ అక్రమ నిర్మాణాలు చేయటమే కాదు, పక్కనున్నటువంటి పార్కు స్థలాన్ని కూడా ఆక్రమించాడు అని చెప్పేసి జిహెచ్ఎంసి అధికారులకి కంప్లైంట్ చేస్తూ ఆర్టీఐ కింద వివరాలు కోరితే, కనీసం ఆ జిహెచ్ఎంసి అధికారులు వాళ్ళని రిప్లై కూడా ఆ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోయల్ గారు ఎవరైతే ఉన్నారో వారిని ఇబ్బంది పాలు చేశాడు ఈ ఠాకూర్ గారు అనేది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. దీని తర్వాత 2 నోటీసులు ఇచ్చారు మళ్ళా జిహెచ్ఎంసి అధికారులు. ఎప్పుడు ఇచ్చారండి ఇది? 5/6/2017లో ఒక నోటీస్ ఇచ్చారు, ఫస్ట్ నోటీసు. 2వ నోటీసు 15/2017లోనే ఇంకో నోటీస్ ఇవ్వటం జరిగింది దీనికి. ఇది ఫస్ట్ నోటీసు, ఇది 2వ నోటీసు, షోకాజ్ నోటీసు. అంటే మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా నాకు భయం లేదు, నేను పోలీసు బాస్ని నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను అని చెప్పి మరి ఠాకూర్ గారు చేసినట్లుగా అర్థమవుతూ ఉంది. ఠాకూర్ గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా అండి, ఏమండి మీరు చంద్రబాబు నాయుడు మీకు అండగా, మీ వెన్నుదండగా మీరు ఎన్ని అక్రమాలు చేసినా నిలబడ్డా మీ వెనకమాల, నేను పోలీసుని పోలీసు బాస్ని ఐపీఎస్ అధికారిని నన్ను ఎవరు క్వశ్చన్ చేసేవారు లేరు అని చెప్పి అనుకున్నా, కనీసం మనసైనా మీకు లేదా ఠాకూర్ గారు అని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే నీ ఇల్లు ఒక అధికారిగా ఉండి చట్టాలకు విరుద్ధంగా నోటీసులు ఇచ్చినా ఆర్టీఐ కింద అడిగినా కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి స్పందించకుండా ఉండటం అనేది ఒక్క క్షణం పక్కన పెట్టినా, ఏమండి రిటైర్డ్ అయినటువంటి పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, పసిపిల్లలు ఆడుకునే పార్కును కూడా నువ్వు కబ్జా చేసావయ్యా అని అంటే, అసలు ఎంత దారుణంగా ఆ వ్యక్తి ఠాకూర్ అనే వ్యక్తి ప్రవర్తిస్తూ ఉన్నాడో తెలుసుకోమని చెప్పి రాష్ట్ర ప్రజలను కోరుకుంటా ఉన్నా నేను. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయండి చాలా స్పష్టంగా, భారతదేశంలో పార్కుల్ని ఎవ్వరూ కూడా ఆక్రమించుకోవటానికో ఇంకోటో ఇంకోటో చేయటానికి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఒక ఐపీఎస్ అధికారిగా భారతదేశ చట్టాలని తెలుసుకొని గౌరవించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. నీ ఇంటిని 2nd ఫ్లోరు 3rd ఫ్లోరు, అంటే గ్రౌండ్ ఫ్లోరు 1st ఫ్లోరు అనుమతులు తీసుకోకుండా వేసి దాన్ని బీపీఆర్ఎస్ కింద పెనాల్టీ 85,000 రూపాయలు కట్టి దానిపైన కూడా 2వ ఫ్లోరు 3rd ఫ్లోరు ఇప్పటికీ కూడా బీపీఎస్ కింద రెగ్యులరైజేషన్ పెట్టుకోకుండానే అక్రమ నిర్మాణాలు చేస్తూ ఉంటే అసలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నాడో ఈ డీజీపీని గమనించమని చెప్పేసి నేను రాష్ట్ర ప్రజలను కోరుకుంటా ఉన్నా. 2వ మార్చి
మా మంగళగిరి నియోజకవర్గంలో ఉండవల్లి గ్రామంలో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు అక్రమంగా అన్యాయంగా ఒక ఇంటిని ఆక్రమించుకొని ఉంటా ఉన్నాడో ఉండవల్లి గ్రామంలో అదే గ్రామంలో ఒక పేద రైతో సామాన్యుడో తెలుసో తెలియకో రెండో మూడో ఫ్లోర్ వేసుకుంటే పగలగొట్టారు సిఆర్డీ అధికారులు నిన్న మార్చి ఇదే మార్చి రెండవ తారీఖున. అంతేకాదు ఎక్కడైనా సరే ఇట్లాంటి అక్రమ నిర్మాణాలు జరిగితే జిహెచ్ఎంసి అధికారులు లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ కార్పొరేషన్ అధికారులు తీసేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ పోలీసు బాస్ విషయానికి వచ్చేదానికి మాత్రం వాళ్ళని కనీసం దగ్గరకు కూడా రానిలా జిహెచ్ఎంసి అధికారులు చాలా స్పష్టంగా నిన్న కోర్టులో పేర్కొన్నారు. అంతేకాదు వాళ్ళు ఇచ్చిన నోటీసులో కూడా పేర్కొన్నారు. ఏమని పేర్కొన్నారనంటే అయ్యా మేము అధికారులు ఠాకూర్ అక్రమ నిర్మాణం అదేవిధంగా ఏ పార్కునైతే ఆక్రమించాడో ఆ పార్కు దగ్గరికి మేము వెళితే పోలీసులతోటి మమ్మల్ని ఆ ప్రాంతానికి కూడా రానివ్వకుండా చేశాడు, వాచ్మెన్ని పెట్టి మమ్మల్ని ఆ ప్రాంతానికి కూడా రానివ్వకుండా చేశాడు అని అంటే ఎంత ధైర్యం అండి ఇతనికి. దొంగతనం చేస్తా కూడా ఓపెన్గా పబ్లిక్గా నేను చేసేది చేసేదే మీ ఇష్టం చేసుకోండి అని అంటే చూస్తా ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరండి. మీరు డీజీపీ కావచ్చు లేదా ఇంకెంత పెద్ద అధికారైనా కావచ్చు, తప్పులు చేస్తే ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ప్రశ్నించే మనుషులు ఉన్నారు, దానికి స్పందించే న్యాయస్థానాలు ఉన్నాయి అనే విషయాన్ని మర్చిపోవద్దని చెబుతా ఉన్నా. మొన్న ఈ మధ్యనే గౌరవ తెలంగాణ హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చింది, ఏదైనా సరే ఆర్టీఐ కింద సమాచారం అడిగితే ఎవరైనా సరే తప్పనిసరిగా ఇవ్వాల్సిందే అని. అసలు 2005 ఆర్టీఐ యాక్టే చాలా స్పష్టంగా చెబుతుంది. దాన్ని సమర్థిస్తూ ఈ నెలలోనే గౌరవ తెలంగాణ హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది ఒక ఎమ్మెల్సీకి కేసుకు సంబంధించిన విషయంలో. ఇంత స్పష్టంగా చట్టాలు ఉన్నా కూడా ఆర్టీఐ కింద ఒక రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి పెడితే సమాచారాన్ని ఇవ్వండి అని ఏ స్థాయిలో జిహెచ్ఎంసి అధికారుల్ని భయపెట్టి బెదిరించో ఆంధ్ర రాష్ట్ర డీజీపీ హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రంలో ఎంత పవర్ఫుల్గా తాను చేసే అన్యాయాల్ని అక్రమాలని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేశాడో గమనించమని చెప్పి కోరుకుంటా ఉన్నాం. నాకు మా అందరికీ కూడా ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద అపారమైనటువంటి గౌరవం నమ్మకం ఉన్నాయండి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అధికారులు మాత్రం అందులో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మాత్రం వాళ్ళు ఉన్నతమైన స్థానంలో కూర్చొని ఆ ప్రభుత్వాలు చేసినటువంటి పథకాలని అమలు పరుస్తూ అంతేకాదు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి నీతిగా న్యాయంగా నిలబడి ధర్మంగా ఉండమని చెప్పేసి వాళ్ళు చదువుకున్న ట్రైనింగ్లో పొందినటువంటి మాన్యువల్స్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇది ఒకసారి గమనించమని చెప్పి అయ్యగారిని కోరుకుంటా ఉన్నా, డీజీపీ గారిని. అయ్యా ఇది చాప్టర్ 3 పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ పేజీ నెంబర్ కూడా చదువుతున్నాను సార్, పేజీ నెంబర్ 43, పేజీ నెంబర్ 44 అయితే మాత్రం .8 చదువుకోండి డీజీపీ గారు, ఇది తమరికి వర్తించేదే ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదనేది ఏపీ పోలీస్ మాన్యువల్. అంతేకాదు సార్ ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్, భారతదేశంలో ఉన్న ప్రతి ఐఏఎస్ అధికారికి ప్రతి ఐపీఎస్ అధికారికి కూడా మామూలుగా లోకల్గా రాష్ట్రాల్లో ఉండే కాండక్ట్ రూల్స్ కాకుండా సపరేట్ రూల్స్ పెట్టారు. 1968 నేను పుట్టినప్పుడు సార్ అప్పుడు ఇచ్చినటువంటి రూల్స్ ఇవన్నీ కూడా ఇంత పుస్తకంలో ఉన్నాయి సార్. న్యాయంగా ధర్మంగా పేదవాడికి నిలబడమని చట్టాలని గౌరవించమని వాళ్ళని కాపాడమని చట్టాలని కాపాడమని చెప్పి ఉన్నాయి. వీటిలో మరి 2014 ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్లో 19 పాయింట్లని అమెండ్మెంట్ చేస్తూ భారతదేశ పార్లమెంటో లేదా పెద్దవాళ్ళు ఎవరో ఈ సర్వీస్ రూల్స్ని అమెండ్మెంట్ చేశారండి. నేను చాలా డైరెక్ట్గా సూటిగా అడుగుతున్నాను, ఠాకూర్ సాబ్ ఈ 19 పాయింట్లలో ఒక్క పాయింట్కైనా సరే గుండె మీద చేసుకొని నేను ఈ పాయింట్ని
నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను, ఈ పాయింట్కి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పి కనుక మీరు నిరూపిస్తే మీరు వేసే ఏ శిక్షకైనా నేను బద్దుండే. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్స్ని మీరు పట్టించుకోరు, ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లెక్క చేయరు. కారణం ఒకటే, నేను రాష్ట్ర డీజీపీని నన్ను కాపాడటానికి అయ్యగారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకు బర్రే చేలు మేస్తే దూడ గట్టును మేసిద్దామని చెప్పి ఒక సామెత ఉంది. చంద్రబాబు నాయుడే అన్యాయంగా అక్రమంగా ఒక ఇంటిని ఆక్రమించుకొని ఉన్నాడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కరకట్ట మీద. సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు నివసిస్తూ ఉన్నాడు. రెండుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను గౌరవ హైకోర్టుతో నోటీసులు ఇప్పిస్తే కౌంటర్ కూడా వేయలేనటువంటి దీనస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయనే అట్టుంటే నాకేమి, నా ఇల్లు నా ఇష్టం వచ్చినట్టు కట్టించుకుంటాను అనే పరిస్థితిలో మీరు ఉన్నారని అడుగుతా ఉన్నా. అంతేకాదండి, పోలీస్ కాండక్ట్ రూల్స్ కూడా ఉన్నాయి. పేజీ నెంబరు 278 ఈ పేజీలో చాలా స్పష్టంగా ఉంది మీరేం చేయాలి మీరేం చేయకూడదని. ఇది కూడా పోలీస్ మాన్యువల్ వాల్యూమ్ 1 పార్ట్ 1 సార్, దయచేసి ఒకసారి చదువుకోండి. ఇన్ని చట్టాలని ఉల్లంఘిస్తూ మీరు చేస్తున్నటువంటి అవినీతిని కప్పిపుచ్చుకుంటూ నేను ఇంకా చట్టాన్ని కాపాడుతాను, న్యాయానికి అండగా నిలబడతాను అని చెప్పేసి అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇంకొక దారుణమైన విషయం చెప్తాను నేను. హ్యాండ్బుక్ జీఏడి పొలిటికల్ వాళ్ళదండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళది. దీంట్లో పేజీ నెంబర్ 65లో చాలా స్పష్టంగా ఉంది. ఏమని ఉందని అంటే, ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఏదైనా ఒక అధికారిని సమాచారం కోరితే 15 రోజుల లోపల ఆ సమాచారాన్ని అందించాలి అని చెప్పేసి పుస్తకంలో చాలా స్పష్టంగా రాసుంటే, నేను గౌరవ గుంటూరు ఐజీ గారిని, అదేవిధంగా గుంటూరు అర్బన్ ఎస్పీ గారిని, మిమ్మల్ని నేను మామూలుగా కూడా సమాచారం అడగల, అండర్ ఆర్టీఐ యాక్ట్ కింద నేను మీ ఆఫీసులకు వచ్చి నేను సమాచారం అడిగా. ఏం సమాచారం అడిగాను, అయ్యా మా గుంటూరు జిల్లాలో మంగళగిరికి సంబంధించి 2014 నుంచి జనవరి 2019 వరకు కూడా ఎంతమంది ఎస్ఐల ట్రాన్స్ఫర్ జరిగింది, ఎంతమంది సిఐల ట్రాన్స్ఫర్ జరిగింది, ఎంతమంది డిఎస్పీల ట్రాన్స్ఫర్ జరిగిందని చెప్పేసి నేను ఎప్పుడు అడిగాను, 19/12/2018 అడిగా. ఇప్పటికి 3 నెలల కాలం గడిచింది. మాన్యువల్స్ ఏం చెబుతున్నాయి సార్, 15 రోజుల్లో సమాచారం ఇవ్వమని ఉంది. ఆర్టీఐ యాక్ట్ ఏం చెబుతుందండి, 30 రోజుల్లో సమాచారం ఇవ్వమని ఉంది. 3 నెలలు ఒక శాసనసభ్యుడు అడిగితే 15 రోజులు ఇవ్వాలి అని చెప్పి చట్టం చెబుతా ఉన్నా, మీకు కనీసం బుద్ధి జ్ఞానం లేదు ఇవ్వాలి సమాచారం వెంటనే అని. ఆర్టీఐ కింద అడిగాడే, సరే శాసనసభ్యుడిని పక్కన పడేద్దాము, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేస్తున్నాడు, మా మీద పోరాటం చేస్తున్నాడు, మేము అవినీతికి అన్యాయానికి అండగా నిలబడ్డామని. ఆర్టీఐ యాక్ట్ కింద అయినా సరే నెలలో ఇవ్వాలని చెప్పేసి ఇంకిత జ్ఞానం కూడా మీకు లేదు. చాలా సంతోషం, మా అర్బన్ ఎస్పీ గారు మాత్రం ఆయన విధిని ఆయన నిర్వర్తించాడు, ఆయన మాకు సమాచారం ఇచ్చాడు ఎంతమంది ఎస్ఐలు ట్రాన్స్ఫర్ అయ్యారు సార్ అని. అంటే అదేమీ సీక్రెట్ కాదు, పబ్లిక్ కాపీ ప్రతి పోలీస్ స్టేషన్లో రాసి ఉంటుంది, ఏ ఎస్ఐ ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు అని, ఏ సిఐ గారు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు వెళ్ళిపోయాడని ఉంటుంది, ఏ డిఎస్పీ గారు ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు వెళ్ళిపోయాడు అని ఉంటుంది. ఆ సమాచారాన్ని కూడా మీరు ఇవ్వలేదు అని అంటే ఎంత నెగ్లిజెన్సీ మీరు మీ డ్యూటీ పట్ల నిర్వర్తిస్తూ ఉన్నారో తెలుసుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఇంకొక విషయాన్ని రాష్ట్ర ప్రజలు తెలుసుకోమని కోరుతా ఉన్నా. ఇప్పుడు ఠాకూర్ గారు ఒక పదవి కాదండి, 2 పదవులు నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్ర ఏసీబీకి, యాంటీ కరప్షన్ బ్యూరోకి అడిషనల్ డీజీగా పనిచేస్తూ ఉన్నాడు. దానికి గాను అన్యాయాలు అక్రమాలు మీరు ఏం చెబుతా చేస్తాను సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర లోపాయకారిగా ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో నేను చేసే ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకి, నేను చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెట్టే కేసులకి నాకు అండగా నిలబడతాడు అనే ఉద్దేశంతో నీకు ఈ రాష్ట్ర డీజీపీ పదవి కూడా తెచ్చుకున్నావు నువ్వు, 2 పదవులు నిర్వర్తిస్తూ ఉన్నావే ఠాకూర్ గారు. ఏమి ఆంధ్రప్రదేశ్లో అర్హులైనటువంటి సీనియర్ ఐపీఎస్లు ఎవరు లేరా?
మీరు డీజీపీ అయితే ఆ ఏసీబీని ఎందుకు పట్టుకొని ఉన్నారు? ఇంకా ఎందుకు పట్టుకొని ఉన్నావయ్యా అంటే, చంద్రబాబు నాయుడు ఏ ఆదేశాలు ఇస్తే, ఏ అధికారి మీద ఎప్పుడు దాడి చేయమంటే, న్యాయం ధర్మం ఇవేవి పట్టించుకోకుండా నువ్వు దాడులు చేసి వాళ్ళని ఇబ్బంది పెడతావు కాబట్టే నీకు ఈ పదవులన్నీ ఇస్తూ ఉన్నాడు అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెబుతా ఉన్నా. ఇవాళ రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు, నీ పేరు ఠాకూర్ కాదయ్యా, డాకూర్ అని. డాకు అంటే ఆప్కో సాయద్ మాలుమ్ హోగా, చోరే చోర్. ఠాకూర్ నామ్ రఖనా చాయే ఠాకూర్ సాహబ్ ఆప్కా, శాయద్ భూల్ గయా మాతాజీ పితాజీనే, క్యోంకి ఓ లోగోం కో యాద్ నయ్యే బడా హోకే ఆప్ చంద్రబాబుకే గులాం బన్ జావోగే కర్కే, అగర్ ఏ పతా హోతా నా తో ఆప్కా నామ్ ఉసీ టైం ఠాకూర్ రఖతేతే. ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోండి ఠాకూర్ గారు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఇదే కాదు, మీరు న్యాయాన్ని ధర్మాన్ని ఎంత దారుణంగా తొక్కేశారని అంటే, అక్రమ నిర్మాణాలు చేయొచ్చు, అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హింసించవచ్చు, అవేవి మాత్రం అన్యాయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం హత్యా ప్రయత్నం జరిగితే ఎఫ్ఐఆర్ వెంటనే నమోదు కావాలి అని చెప్పి చట్టాలు చెబుతూ ఉంటే, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎవరు రాకపోతే దారిన పోయే దానయ్యైనా కంప్లైంట్ చేసినా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయమని సిఆర్పిసి చట్టాలు చెబుతూ ఉంటే, లేదా పోలీసులు తమంతట తామే స్వయంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు అని చెప్పేసి సిఆర్పిసి చట్టాలు చెబుతూ ఉంటే, మీకైనా మీరు స్వయంగా వెళ్ళి ఏమయ్యా స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారితో ఏమయ్యా ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా అని చెప్పేసి కనుక్కొని నిష్పక్షపాతంగా విచారణ జరిపించాల్సినటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీదే అరగంటలోనే ఆ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినటువంటి అరగంటల సమయంలోనే మీరు జగన్మోహన్ రెడ్డి గారే చేయించుకున్నారు, సానుభూతి కోసం చేయించుకున్నారని చెప్పి అన్యాయమైన అక్రమమైనటువంటి విధానాలను అవలంబించారు చూసారా? ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హింసించడం, రాబోయే ఎన్నికల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మీద అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించడానికే మీరు దృష్టి సారించారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఇంకొక విషయం చాలా అదృష్టం, ఎందుకనంటే మీరు ఇంకా ఆ స్టేట్మెంట్ ఇవ్వాలా ఇస్తారు ఇవాళ రేపో, లేకపోతే చంద్రబాబు నాయుడుతో ఇప్పిస్తారు ఏమని, సెక్షన్ 8 ఉంది హైదరాబాద్లో, ఈ ఇంటి గోడకి రక్షించడానికి నేను పార్కును ఆక్రమించుకున్నాను, ఆ ఆక్రమించుకున్నటువంటి స్థలాన్ని కాపాడటానికి ఏపీ పోలీసులు ఉన్నారు, నాకు ఏడకొచ్చి ఉంటారు, నేను అక్రమంగా చేసినటువంటి ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో, సెకండ్ థర్డ్ ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడటానికి ఏపీ పోలీసు బలగాన్ని మొత్తాన్ని నేను ఇక్కడ తీసుకొచ్చి పెడతానని చెప్పి తమరు ఇంకా అంటలేదు సార్, ఇక అదొక్కటే మిగిలి ఉంది అనండి. అది కూడా ఏది ఏమైనప్పటికీ ఇంతటితో దీన్ని నేను వదిలిపెట్టను. మీరు ప్రజలు నమ్ముతారండి ఏమైనా అన్యాయం అక్రమం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని, అలాంటి నమ్మకాన్ని వమ్ము చేస్తూ పోలీసు బాస్ అయిన నేను, నాదే చట్టం, నాదే న్యాయం, నాదే ధర్మం, నేను ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసినా కూడా అనే రీతిలో మీరు చేసినటువంటి ఈ విధానాన్ని నేను ఖచ్చితంగా మీరు సక్రమం చేసుకునే వరకు, మీకు గౌరవ న్యాయస్థానాల్లో శిక్ష పడే వరకు నేను మిమ్మల్ని వెంటాడతా. రాబోయే రోజుల్లో ఇవన్నీ తీసుకొని గవర్నర్ గారికి, ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, అదేవిధంగా సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి, చిట్ట చివరిగా ఎలక్షన్ కమిషన్కి నేను కంప్లైంట్లు పెడతా. ఇలాంటి అక్రమ అన్యాయమైనటువంటి ఒక సీనియర్ పోలీస్ అధికారి కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే, పేదవాడు స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకోలేడండి, ఇన్ని తక్షణం ఆయన విధుల నుంచి తొలగించండి అని చెప్పేసి నేను ఖచ్చితంగా కోరుతా. మీరు ఇప్పటికైనా సరే కోర్టు మొట్టిగాయలు వేసింది మీకు, ఇప్పటికే ప్రజల ముందు వాస్తవాలన్నీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ముందుకు పెట్టింది, మీరు బుద్ధి తెచ్చుకొని నేను తప్పు చేశాను అని చెప్పి తక్షణం మీ పదవి నుంచి వైదొలగమని చెప్పేసి నేను ఠాకూర్ గారిని కోరుకుంటా ఉన్నా. ఈ పని చేయని పక్షంలో ఖచ్చితంగా మీ పేరు ఠాకూర్ కాదు, ఠాకూర్ మాత్రమే. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చేస్తానండి, రాబోయే రోజుల్లో నేను వాళ్ళందరికీ కూడా ఫిర్యాదులు చేస్తాను, ఎందుకంటే దీని మీద అసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావాలండి. పోలీస్ స్టేషన్లో ఏం జరుగుద్ది?
ఎవరన్నా ఒక స్థలాన్ని ఆక్రమించుకుంటే అది క్రిమినల్ కేసు అండి. ఆ క్రిమినల్ కేసును కూడా తప్పిపుచ్చుకొని ఈయన తన అధికారాన్ని వాడుకుంటా ఉన్నాడు అని అంటే ఇంకెంతకన్నా దారుణం ఏముందని చెప్పి కోరుతా ఉన్నా. జిహెచ్ఎంసీ అధికారులు బెదిరిచ్చాడు వాళ్ళని ఆ వైపుకు కూడా రానీలా. వాళ్ళు స్పష్టంగా దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులో పేర్కొన్నారు మమ్మల్ని రానీయలేదు, వాచ్మెన్లు అడ్డం పెట్టి ఇచ్చాడు పోలీసుల ద్వారా అడ్డుకున్నాడని. కాబట్టి మేము అసలు ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని వదిలిపెట్టాం. ఇంకొక విషయం కూడా నేను మీ నోటీస్ తీసుకొస్తా, ప్రజల నోటీసు తీసుకురాగదలిచా. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి సమర్పించినటువంటి అఫిడవిట్ నా దగ్గర ఉంది ఠాకూర్ గారిది, దాన్ని పరిగణలోకి తీసుకుంటాను. మీరు గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్కి పెట్టుకున్నటువంటి 84,000 మీరు కట్టినటువంటి పెనాల్టీ ఏదైతే ఉందో అంతవటికి మీరు నిర్మాణాలు చేపట్టారా లేదా చూస్తాను. ఒక ఆర్ఎండ్బి ఇంజనీరు, ఆథరైజ్డ్ ఆర్ఎండ్బి ఇంజనీర్ తోటి దానికి వాళ్ళ కన్స్ట్రక్షన్ కాస్ట్ బయటికి తీయమని చెబుతా. ఎందుకంటే నేను మీకు ఇందా చూపించాను, నేను ఇది అసలు ఎంత కాస్ట్ అయినటువంటి ఖరీదైన భవనం అండి. ఇంత ఖరీదైన భవనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి? సెకండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోరు కట్టడానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు మీకు ఆ డబ్బు? ఇవన్నీ కూడా బయటికి తీస్తా, ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను. చేసిన తప్పుని ఒప్పుకోమని చెప్పేసి నేను ఠాకూర్ గారిని కోరుకుంటా ఉన్నా. చాలా స్పష్టంగా చెబుతానండి దీనికి సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా 175 స్థానాల్లో ఏ స్థానాన్నైనా ఎవరికైనా ప్రకటించారా? నెంబర్ 1. నెంబర్ 2, నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే అపారమైనటువంటి గౌరవం, నమ్మకం. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఫర్ మీ. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా నేను ఒక రాజన్న వారసుడిగా, జగనన్న సైనికుడిగా కట్టుబడి ఉంటాను. ఇది ముమ్మాటికి నిజం. రైట్, 4-5 రోజులుగా మీరు ఎందుకు కనపడలేదు అనే దానికి కూడా చెబుతా. ఏమండి, ఒక దొంగను పట్టుకోవాలంటే పోలీసులు ఎంత కష్టపడి తిరుగుతారండి? ఇన్ని సాక్ష్యాలని నేను సేకరించుకోవటానికి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని జిహెచ్ఎంసీ అధికారులను బెదిరించి ఒక రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారికి సమాచారం ఇవ్వనివ్వకుండా ఆర్టీఐ యాక్ట్ ద్వారా అక్రమంగా అన్యాయంగా ప్రయత్నించి సఫలీకృతుడైనటువంటి ఒక డీజీపీ ఠాకూర్ని, ఆయన చేసినటువంటి అన్యాయాల్ని అక్రమాలని పట్టించడానికి సాక్ష్యాధారాలతో సహా సామాన్యుడైన నేను ఎంతగా కష్టపడాల్సి వచ్చిందో ఈ 4-5 రోజులు నేను ఆ ఎవిడెన్సెస్, ఆ సాక్ష్యాలను సాధించుకోవడానికి తిరిగాను తప్ప వేరేది కానే కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు తెలియనే తెలీదు. అది జరిగే వరకు నేను వాళ్ళకే కాదు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులదే కాదు, ఎవరైతే చంద్రబాబు నాయుడు అన్యాయాన్ని అక్రమాన్ని ఎదిరిస్తూ ఉన్నారో వాళ్ళ ఫోన్లన్నీ ట్యాపింగ్ జరుగుతూనే ఉన్నాయి. మనందరికీ తెలుసు స్మార్ట్ ఫోను, మీరు ఎక్కడుంటే అక్కడ మీ లొకేషన్ తెలిసిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఠాకూరు, ఏబి వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ ఆయన, వీళ్ళందరూ ప్రజల కోసం పనిచేస్తున్నారు అనుకుంటున్నారా? వాళ్ళు చేసే అన్యాయాలను, అక్రమాలను వెలికితీసే మాలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేస్తూ ఉన్నారు. అందువల్ల నా ఫోను స్విచ్ ఆఫ్, లేదంటే నేను రియాక్ట్ కాకపోవడం జరిగిందే తప్ప వేరే కాదే కాదు బ్రదర్. అమ్మ, నేను ఒకటే చెబుతున్నాను తల్లి, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం నాకు శిరోధార్యం. ఏ ఒక్క స్థానాన్ని కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించలేదు. జగనన్న ఏం చేస్తే, ఏం చెప్తే చేస్తానికి నేను చెప్పా, రాజన్న వారసుడిని, జగనన్న సైనికుడిని, దట్స్ ఇట్. మీరు చూస్తారుగా రాబోయే రోజుల్లో. నేను వాళ్ళతో మాట్లాడానండి, వాళ్ళు మీరు చేయబాకండి, తొందరపడబాకండి, అలాంటి తప్పులు కాదు. ఈ రాజకీయ కోణాలు కానే కాదు, నేను ఒక పెద్ద పని మీద ఉన్నాను, నేను కలుస్తానని చెప్పాను, ఇది ముమ్మాటికి నిజం. 100కి 100% అండి. 2009లోనే నాకు ఇచ్చినటువంటి సీటును తీసేశారు, అయినా పెద కూరపాడు అనేది, అయినా కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, జగనన్నని నేను వదిలిపెట్టలేదు. ఏమి నిర్ణయం తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను కట్టుబడి ఉంటాను, మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. దట్స్ ఇట్. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.